గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్యాక్ పెయిన్ గురించిన సంబంధించిన యోగా థెరపీ ఎలా చేసుకోవాలి అనేది మనం ఈరోజు చెప్పబోయే వీడియోలో మీకు అందిస్తున్నాము. ఇదివరకే మనము అసలు బ్యాక్ పెయిన్, మెడనొప్పి ఎందుకు వస్తాయి, స్పైన్లో కలిగే ప్రాబ్లమ్స్ ఏంటిది అని చాలా వివరంగా ఒక వీడియో తీసాము. దాని తర్వాత ఫాలోయింగ్గానే ఈ యోగా థెరపీ వీడియో అనేది మనం ఇప్పుడు పెడుతున్నాము. ముఖ్యంగా మనము ఇదివరకు తెలియజేసిన వీడియోలో ఫార్వర్డ్ బెండింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి దీనికి పరిష్కార మార్గంగా బ్యాక్ బెండింగ్స్ గురించి మనము ఒక స్టాండ్ తయారు చేసామన్నమాట, ఐరన్ స్టాండ్. ఈ ఐరన్ స్టాండ్ యొక్క ఉపయోగాలు ఏంటంటే, ఇది ముఖ్యంగా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, బ్యాక్ పెయిన్ని తగ్గించుకోవడంలో, అంటే L4 L5 కానీ లో బ్యాక్ పెయిన్ కానీ, దాంతోపాటు రిబ్స్ ఏదైనా పెయిన్ ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. 100% మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత మనకి చెస్ట్ ఎలివేషన్, అంటే ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, హార్ట్కి సంబంధించి ఎవరైనా వ్యాధులతో బాధపడుతున్నారో, వాళ్ళకి రక్త ప్రసరణ బాగా జరగడానికి కూడా ఈ స్టాండ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ స్టాండ్ పైన మత్స్యాసనం డైరెక్ట్గా చేయలేని వాళ్ళు ఈ స్టాండ్ పైన మత్స్యాసనం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. న్యాచురల్గానే మత్స్యాసనము అనేది ఈ స్టాండ్ పైన వేయగలుగుతారు. దాని తర్వాత మూడో పాయింట్ వచ్చేసి మనకి ఊపిరితిత్తులకు సంబంధించి బాగా మనకి ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట ఈ స్టాండ్ ద్వారా అన్నమాట. సేతు బంధాసన స్టాండ్ అనే మనము దీన్ని తయారు చేసాము, లేదంటే దీన్ని సేతు స్టాండ్ అని కూడా పిలుచుకోవచ్చు. ఈ ఐరన్ స్టాండ్ వచ్చేసి ఆర్చ్ షేప్లో ఉంటుంది. ఈ మనకు ఈ లంగ్స్ యొక్క వాల్యూమ్, ఆక్సిజన్ వాల్యూము ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్సలెంట్గా ఇంప్రూవ్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టాండ్ 200 కేజీల దాకా బేరబుల్ కెపాసిటీ కలిగి ఉంటుంది అన్నమాట, ఏమాత్రం చెక్కు చెదరదు. ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే ఆక్సిమీటర్స్ అని మనం ఇప్పుడు ఎక్కువగా వాడుతుంటాము. ప్రతి ఒక్క ఆక్సిమీటర్లో మనకి ఏదైనా జ్వరాలు డిసీజ్లు వచ్చినప్పుడు మనకి ఆక్సిజన్ లెవెల్, సాచురేషన్ లెవెల్ అనేది తగ్గుతూ ఉండేది మనం గమనించవచ్చు. 99, 100 అనేది సాధారణ స్థాయి అని అనుకుంటే మనకు 90 కానీ 85 కానీ ఇట్లా చూపించడం మనం గమనించవచ్చు అన్నమాట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మనకి మన మీద జరిగే వైరస్ అయితేనేమి, ఇన్ఫెక్షన్స్ అయితేనేమి, తద్వారా ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది. దీన్ని మనము ఈ సేతు స్టాండ్ ద్వారా ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే, మనం ఎలాంటి ఆసనాలు చేయలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉంటారన్నమాట. వాళ్ళు వచ్చేసి దీన్ని జస్ట్ దీనిపైన ఆనుకొని దీనిపైన పడుకోవడం కానీ, అంటే మత్స్యాసనం పోస్టర్లో పడుకోవడం కానీ, లేదంటే మనకి వెనక్కి ఆనుకోవడం ద్వారా కానీ, ఈ మన రిబ్ కేజ్ అనేది మొదట ఎక్స్పాన్షన్ కావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ స్టాండ్ పైన సర్ఫేస్ వచ్చేసి ఐరన్ షీట్తో తయారు చేయబడింది కాబట్టి మనకి బాగా బ్యాక్ సైడ్ బాగా పుషప్ ఉంటుంది. ఈ పుషప్ తోటి మనకి ఈ చెస్ట్ రీజియన్ కానీ, తర్వాత రిబ్ కేజ్ రీజియన్ కానీ ఎక్స్పాండ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. తద్వారా దీని రిబ్ కేజ్ మధ్యలో ఉండే ఊపిరితిత్తులకు కూడా కొంత వాల్యూమ్ అనేది తీసుకోవడానికి కొంత సడలింపు అనేది కలుగుతుంది కండరాల్లో. దాంతో ఆక్సిజన్ మనం పీల్చుకునే ఆక్సిజన్ అనేది ఒక 20% అనేది ఎక్కువ తీసుకోవడానికి ప్లేస్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. దీంతో మనం ఇమ్యూనిటీ పెరగడానికి ఛాన్సెస్ ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు ఆక్సిమీటర్లో మనకు 99 చూపించే రీడింగ్ 90 చూపిస్తే మనం ఏమనుకుంటాము, మనకి ఎనర్జీ తగ్గింది, వైటల్ ఎనర్జీ తగ్గింది అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. దాంతోపాటు మనకి నీరసం వచ్చింది అనేది కూడా మనం గమనించవచ్చు. మళ్ళీ 99 స్థాయికి ఎప్పుడైతే వస్తుందో మన డిసీజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయిందని మనకు అర్థం చేసుకోగలుగుతాము. దాంతోపాటు మనకి సాధారణంగా మన పనులు మనం చేసుకోగలుగుతాము. అంటే మనకి ఏమర్థమవుతుంది, ఆక్సిజన్ శాతము ఎప్పుడైతే, ఆక్సిజన్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో మనము ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నాం అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇదే విషయము మనము మన లంగ్స్ ఎక్స్పాన్షన్, అంటే లంగ్స్ ఎక్స్పాన్షన్ ఆక్సిజన్ వాల్యూము ఎక్కువ తీసుకోవడానికి ఎప్పుడైతే సిద్ధమవుతుందో మనకు ఇమ్యూనిటీ
పెరుగుతుంది అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదని మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ స్టాండ్ మా దగ్గర కర్నూలులో ఆదిత్యయోగ రీసెర్చ్ సెంటర్ కర్నూలు అన్నమాట మాది. ఇక్కడ కర్నూలులో మేము తయారు చేస్తాము. ఈ స్టాండ్ వచ్చేసి దీని కాస్ట్ 2,200 రూపాయలు. మనకు తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ అయితేనేమి 2,500 రూపాయలకి మనము కొరియర్ ఖర్చుతో సహా అంటే 2,200 ఈ స్టాండ్ కాస్ట్, ఒక 300 రూపీస్ కొరియర్ డెలివరీ ఛార్జెస్ అన్నమాట. 2,500 ఎవరైనా పేమెంట్ చేసి మీ అడ్రస్ ఇస్తే మనము ఈ స్టాండ్ డెలివరీ చేయగలుగుతాము. దాంతోపాటు సౌత్ ఇండియా అదర్ దాన్ ఆంధ్ర తెలంగాణ, మనకి చెన్నై అయితేనేమి, కొచ్చిన్ అయితేనేమి, బెంగళూరు అయితేనేమి, బాంబే పూణే అయితేనేమి, ఇక్కడి నుంచి మనకి ఎవరైనా ఈ స్టాండ్ తీసుకోదలుచుకున్న వారు 2,800 రూపీస్ పే చేశారంటే కొరియర్ ఛార్జెస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకని 2,800 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ 9490727245 ఈ నంబర్ మీద పేమెంట్ చేసి మీ క్లియర్ అడ్రస్ ఫోన్పే ద్వారా చేసిన తర్వాత మీ క్లియర్ అడ్రస్ వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ ఇచ్చాక మీరు డిటీడీసీ కొరియర్, మీ ప్లేస్లో డిటీడీసీ కొరియర్ ఉంటే మాత్రమే మేము పంపించగలుగుతాము. లేదంటే మనకి పంపించడానికి ఛాన్స్ లేదు. మీరు స్టాండ్ కావాల్సిన వారు డిటీడీసీ కొరియర్ మీ ప్లేస్లో మీ ఊర్లో ఉంటే మేము పంపించగలుగుతాం ఆఫ్టర్ పేమెంట్. క్యాష్ ఆన్ డెలివరీ అలాంటి ఫెసిలిటీ అయితే ఏమీ లేదు. ఎవరైతే ఈ స్టాండ్ తయారు చేసుకోవాలని మీరు మీ ఊర్లో సొంతంగా తయారు చేసుకోగలిగిన వారు వాళ్ళ కోసము క్లియర్గా ఈ స్టాండ్ మెజర్మెంట్స్ ఏమి, దీని గేజ్ ఏమి అనేది క్లియర్గా దీని తర్వాత క్లిప్లో మనం చూపిస్తాము. మీరు స్టాండ్ తయారు చేసుకోదలిచిన వారు కంప్లీట్గా స్టాండ్ తయారు చేసుకోనికే. ఇప్పుడు సేతుబంధాసన స్టాండ్ మెజర్మెంట్స్ గురించి ఒకసారి నేను చెప్తాను. ఇది కావాల్సిన వాళ్ళు వచ్చేసి దాని ఇది ఐరన్ స్టాండ్ అన్నమాట. కంప్లీట్గా సేతుబంధాసన స్టాండ్ కంప్లీట్గా దాని మెజర్మెంట్స్, దానికి ఏమి ఎలాంటి క్వాలిటీ ఐటెం వాడతాము అనేది క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. దాన్ని బట్టి మనకి ఎవరికి కావాల్సిన వారు వాళ్ళు సౌత్ ఇండియా వైడ్గా ఎవరైనా ఈ మెజర్మెంట్స్ తర్వాత ఈ గేజ్ అయితేనేమి ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను, ఒకసారి గమనించండి. ఒకసారి మనము హైట్ చూసినామంటే ఈ స్టాండ్ హైట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అన్నమాట. ఈ స్టాండ్ హైట్ వచ్చేసి 11.5 ఇంచెస్. తర్వాత విడ్త్ చూద్దాము. విడ్త్ చూస్తే మనకి 21 ఇంచెస్ అన్నమాట విడ్త్. మనము కంప్లీట్గా విడ్త్ చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా 21 ఇంచెస్ విడ్త్. హైట్ వచ్చేసి ఇక్కడి నుంచి సర్ఫేస్ దాకా వచ్చేసి 11.5 ఇంచెస్. తర్వాత దీని బ్రెడ్త్ ఇదొక్కసారి చూసుకుంటే సర్ఫేస్ నుంచి 9 ఇంచెస్, సర్ఫేస్ నుంచి 9 ఇంచెస్. తర్వాత మనము ఈ పైప్ సైజ్ వచ్చేసి 3/4 ఇంచ్ ఐరన్ పైపు. తర్వాత గేజ్ వచ్చేసి 16 గేజ్ అనమాట. అంటే 16 గేజ్ అంటే హెవీగా, అంటే బాగా మందంగా ఉండే గేజ్ అనమాట. మనకి గేజ్లో నంబర్ తగ్గే కొద్దీ దాని వెయిట్ హెవీ గేజ్ అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. తర్వాత దీనికి సర్ఫేస్ పైన వేసిన రేకు, మొత్తము ఈ ఆర్చ్ షేప్లో వేసిన రేకు వచ్చేసి 16 గేజ్ అన్నమాట. మనం ఒక్కసారి లోపల బ్యాక్ సైడ్ చూసామంటే ఈ రెండు పైప్స్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వేసి తర్వాత ఇక్కడి నుంచి ఒకటి ఇక్కడి దాకా వేసి దీనికి సపోర్ట్గా లోపల పైప్స్ ఈ 3/4 ఇంచ్ పైప్స్ రెండు పక్కల కొంత బెండ్ చేసేసి వెల్డింగ్ చేయించుకోవాలి.
ఇక్కడొకటి, తర్వాత రైట్ సైడ్లో ఇక్కడొకటి, మధ్యలో మధ్యలో ఒకటి అన్నమాట. మధ్యలో ఒకసారి గమనిస్తే మనము దగ్గర నుంచి చూస్తే ఇక్కడ ఒకటి అన్నమాట. ఇది ఈ రకంగా కంప్లీట్గా మనకి మెజర్మెంట్స్ డైమెన్షన్స్ మనం ఒకసారి చెప్పాము. మనం పైన ఈ సేతు స్టాండ్ పైన చూసినామంటే ఈ రకంగా మనకి ఐరన్ షీట్ ఈ రకంగా ఉంటుంది. మనం ఇది మెజర్మెంట్ ఆల్రెడీ తీసేసుకున్నాము. ఒకసారి గమనిస్తే కూడా మనకి 9 inches అన్నమాట ఇది. ఈ దీని సైజు కూడా మెజర్మెంట్ 9 inches. ఈ ఐరన్ షీట్ ఒక వెడల్పు వచ్చేసి ఒకసారి గమనిస్తే మనకు 9 inches తెలుస్తుంది. ఈ ఐరన్ షీట్ పొడవు ఒకసారి గమనిస్తే మనము థ్రెడ్ ద్వారా మెజర్మెంట్ చేసుకుంటే, అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ ఎండింగ్ పాయింట్ దాకా థ్రెడ్ మెజర్మెంట్ చేసుకొని అదొకసారి టేప్ మీద చూసుకుందాము. ఐరన్ షీట్ పొడవు వచ్చేసి మొత్తము 32.5 inches ఉందన్నమాట. వెడల్పు వచ్చేసి 9 inches. ఈ రకంగా దీని మెజర్మెంట్స్ తయారు చేసుకునే విధానము మనం ఒక క్లారిటీ ఇచ్చేసాము. ఈ సేతు స్టాండ్ 8 kgs బరువు కలిగి ఉండి దాని తర్వాత మనము దీనికి ఐరన్ ఆక్సైడ్ తయారు అయిన తర్వాత ఐరన్ ఆక్సైడ్ ఒక కోటింగ్ ఇచ్చిన తర్వాత స్ప్రే పెయింట్తో సెకండ్ కోటింగ్ ఇచ్చేస్తాం అన్నమాట. దాదాపు మనకి ఇది చెడిపోవడం కానీ తుప్పు పట్టడం కానీ ఇలాంటిది ఏమీ ఉండదు.